నమస్కారం, చెప్పినెస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా రాపూరు చిట్వేల్ ఘాట్ రోడ్ వద్ద పిచ్చిదాని వాగు సమీపంలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 18 లక్షలు విలువ చేసే 20 ఎర్ర చందన దుండగలను స్వాధీనం చేసుకున్నారు రాపూర్ పోలీసులు. వీటితో పాటు 2 స్మగ్లర్లను అదుపులోకి తీసుకొనగా ఎర్ర చందన స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి ఆస్తులను కూడా జప్తు చేసి PD యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని జిల్లా SP ఐశ్వర్య రాస్తోగి ఆదేశాల మేరకు జారీ చేయడం జరిగిందని వెంకటగిరి సర్కిల్ CI అన్వర్ బాషా తెలిపారు. వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు నిన్న ఎస్ఐలు స్వప్న మరియు కోటిరెడ్డి వారి వారి సిబ్బందితో రాపూరు మరియు చిట్వేల్ మధ్య ఉన్నటువంటి పిచ్చిదాని మొగ్గు వాగు దగ్గరికి వారి సిబ్బంది వెళ్ళడం జరిగింది. అంతటా అక్కడ 2 వ్యక్తులు సుమారు 20 కొయ్యలని చెన్నై తీసుకెళ్ళడానికి వాహనం కోసం ఎదురు చూస్తూ అక్కడ డంప్ చేసుకుని ఉన్నారు. వాళ్ళని విచారిస్తే వారు చిట్వేల్ మండలంలోని హనుమపల్లి గ్రామస్తులు వీళ్ళిద్దరు. అయితే వీళ్ళు ఇక్కడ పంగిలి, వెంకటగిరి, అదేవిధంగా చెన్నైకి లోని వ్యక్తులతో సంబంధాలు పెట్టుకొని అక్కడ కొట్టినటువంటి వాటిని ఇటు చెన్నైకి షార్ట్కట్లో వెళ్ళాలని ప్రయత్నం చేశారు. అంతటా వాళ్ళని పట్టుకొని కేసు కట్టేసి ఈరోజు కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. దీంట్లో వీళ్ళే కాకుండా మరికొంతమంది ఉన్నారని మాకు సమాచారం ఉంది మా దగ్గర. వీళ్ళ యొక్క కాల్ డీటెయిల్స్ను పరిశీలించేసి ఎవరైతే ఉన్నారో అందరినీ, అంటే వీళ్ళు కాకుండా మరో 3 పేర్లు చెప్పారు, వెంకటగిరత్తను అదేవిధంగా మంది ఉన్నారని ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది మా దగ్గర. కాబట్టి వీళ్ళ కాల్ డీటెయిల్స్ అన్నీ పరిశీలించేసి దీంట్లో ఎవరెవరు ఉన్నారో ఇన్వాల్వ్మెంటు అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇదివరకే ఈ ఎర్రచందనం అక్రమ రవాణాపై ఇటువంటి చర్యలకు పాల్పడిన వాటి పైన PD యాక్ట్ నమోదు చేస్తామని, ఖచ్చితంగా ఎటువంటి అనుమానమే లేదు, ఎవరైతే పాల్పడుతున్నారో వారందరిపైన కూడా తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకొని PD యాక్ట్ నమోదు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వారి వారి ఆస్తులను కూడా జప్తు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున తెలియజేయడం ఏమంటే, ఏ ఒక్కరు కూడా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు దయచేసి దూరంగా ఉండాలి. అదేవిధంగా వారి వారి జీవితాలను అనవసరంగా నాశనం చేసుకోవద్దు. కాబట్టి దీంట్లో ఎటువంటి ఎవరైనా సమాచారం ఇవ్వదలుచుకున్నట్లయితే వారికి కూడా ప్రత్యేకమైన బహుమతులు కూడా ఇవ్వబడుతున్నాయి ఇన్ఫార్మర్స్కి. కాబట్టి మీ దృష్టికి ఏదైనా వస్తే ఈ నాట్ ఓన్లీ రెడ్ శాండిల్ కాకుండా మీ ఏదైనా కానీ వారు సంబంధిత పోలీస్ స్టేషన్ చెప్పినట్లయితే వారికి ప్రోత్సాహకాలు కాకుండా వారి యొక్క పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా, అంటే ఎర్రచందనం ఏంటంటే మన దగ్గర ఉండడం మనకు ఒక ఫిస్టేజ్ ఇష్యూ అనమాట, వరల్డ్లో ఎక్కడ లేదు, మన దగ్గర ఉంది అది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ వారి వారు సహాయ సహకారాలు అందిస్తారని మీడియా మిత్రుల తరఫున అందరికీ మేము మా నెల్లూరు జిల్లా పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. దీని యొక్క వర్త్ సుమారు 18 లక్షల రూపాయలు ఉంటుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ గ్రేడ్ అనమాట, క్వాలిటీలో ఇది ఫస్ట్ గ్రేడ్, దీని యొక్క వర్త్ 18 లక్షలు ఉంటుంది. థ్యాంక్ యూ.